పూర్తిగా ఎవరైనా బాధ్యులంటే అది ముఖ్యమంత్రి గారి బాధ్యత ముఖ్యమంత్రి గారి యొక్క దుందుడుకుతనము ముఖ్యమంత్రి గారి యొక్క మరి నలభై ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి అతి తెలివి ముఖ్యమంత్రి గారి యొక్క అవినీతి ముఖ్యమంత్రి గారి యొక్క దురంకారము మరి ఏకపక్ష నిర్ణయం కారణంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ రకంగా సఫరయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఏ మాత్రం మీరు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే తెలంగాణ బాగుపడాలని కోరుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి దీనిపైన మరి సిబిఐ దర్యాప్తుకు అంగీకరిస్తుందా లేక న్యాయ న్యాయ విచారానికి అంగీకరిస్తుందా ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఇంత పెద్ద ప్రాజెక్టు మరి ఈరోజు మరి డిస్కవరీ ఛానల్లో కూడా ప్రచారం చేశారు ఈ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి డాక్యుమెంటరీ తయారు చేసి డిస్కవరీ ఛానల్లో కూడా ప్రచారం చేసినటువంటి ప్రాజెక్టు ఈరోజు మరి కుంచకపోవడము పిల్లర్స్ క్రాక్ రావడము నీటి వాటర్ అంతా తీసేయడము రైతుల నోట్లో ప్రజల నోట్లో మట్టి కొట్టడము ఎక్కడ డిస్కవరీ ఛానల్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఈరోజు పూర్తిగా తెలంగాణ ప్రజలంతరు కూడా తల దించుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరించారు కాబట్టే ఈ ప్రాజెక్టు పైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది దానికి మరి రాష్ట్ర ప్రభుత్వము ఏ మాత్రమున్నా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే మరి వెంటనే ముందుకొచ్చి న్యాయ విచారణకు సిబిఐ విచారణకు అంగీకరించాలని సిబిఐకి రాయాలని ఎక్కడ పొరపాటు జరిగిందో ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఉంది కాబట్టి ఎవరి పొరపాటు ఇంజనీరింగ్ పొరపాట ముఖ్యమంత్రి గారు ఇంజనీర్స్ మాట విన్నారా లేదా లేకపోతే నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడారా లేదా ఇవన్నిటిపైన కూడా తెలంగాణ ప్రజల హక్కు వాస్తవాలు తెలియాల్సినటువంటి మరి తెలుసుకోవాల్సినటువంటి హక్కు తెలంగాణ ప్రజలది కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముందుకొచ్చి తెలంగాణ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి మీ కాకమ్మ కబుర్లు కాదు ముఖ్యమంత్రి గారు నోరు మెదపడం లేదు ఈరోజు వరకు కూడా ఈరోజు వరకు కూడా నేరు మరపలం లేదు అయిన దానికి కాని దానికి అడ్డంగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి మరి వేరే వాళ్ళ మీద దోషిగా నిలబెట్టేటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టు ఈరోజు ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మాట్లాడితే మారితే నోరు తెరవనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపైన మరి అన్ని రకాలుగా న్యాయ విచారణ కానీ లేకపోతే సిబిఐ దర్యాప్తు కానీ వెంటనే మరి అంగీకరించి మరి దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను దీనికి సంబంధించి ఇటీవల కూడా ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరవై అంశాలతో కూడినటువంటి వివరాలు అడిగారు దురదృష్టం ఏంటంటే రెండున్నర ఇంచుల యొక్క మరి ఈ యొక్క డ్యామ్ కుంగిపోయింది రెండున్నర ఫీట్ల యొక్క డ్యామ్ కుంగిపోయింది అయినప్పటికీ కూడా ఇరవై ఎనిమిది అంశాల మీద వాళ్ళు డాటా అడిగారు కానీ రాష్ట్ర ప్రభుత్వము డాటా ఏది కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల జరిగినటువంటి ఇంత జరిగిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలా ఈ ప్రభుత్వానికి నైతికత ఉండాలా ఈ ప్రభుత్వం ఏమాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం ఉండాలా ఈ ప్రభుత్వము ఈరోజు రైతుల మీద రైతుల భవిష్యత్తు మీద తెలంగాణ భవిష్యత్తు మీద గౌరవం ఉంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు ఎంతసేపు చర్యలు తీసుకోరు వాళ్ళు సలహా ఇస్తారు ఈ ప్రాజెక్ట్ ఇది పొరపాటు జరిగింది దీన్ని ఈ రకంగా మార్చుకోండి అని చెప్తారు దానికి కూడా సిద్ధంగా ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎంత కానీ ఒకసారి డ్యామ్ నిర్మాణం చేస్తే అది నేషనల్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి ఆ యొక్క ప్రా డ్యామ్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సరైనటువంటి సూచనలు సలహాలు భవిష్యత్తులో ప్రమాదాలు అరికట్టే విధంగా ఉండే విధంగా పార్లమెంటు చట్టం చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయడం వచ్చి స్వయంగా వాళ్ళు వచ్చి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ సలహాలు ఇస్తాము మీరు ఈ అంశాల మీద వివరాలు ఇవ్వండి ఆ వివరాల ఆధారంగా మేము మరిన్ని సూచనలు చేస్తామంటే ప్రభుత్వానికి అది కూడా పట్టింపు ఉండదు వాళ్ళు చేయరు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు చేసేదంతా కూడా ఈ రకంగా మోసము ఈ రకంగా మరి అవినీతి ఈ రకంగా ప్రజాధనాన్ని గోదావరిలో కలిపారు కానీ నేషనల్ డ్యాంసే ఇరవై అంశాల మీద అడిగితే పదకొండు అంశాల మీద జవాబిచ్చి తొమ్మిది అంశాల మీద దగ్గర వివరాలు లేవన్నారు ఇంత నిర్లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి భవిష్యత్తులో ఇంకెక్కడ కూడా ఈ రకమైనటువంటి పొరపాటు జరగకుండా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మిగతా అన్నారం కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఆ ప్రాజెక్ట్ కూడా అదే పరిస్థితి ఏర్పడింది మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా ఒకటే ప్లానింగ్ అంతా ఒకటే ప్లానింగ్ అంతా చేసింది ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూషన్ చేసింది ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ చేసింది ముఖ్యమంత్రి గారు స్థలాన్ని ఎంపిక చేసింది ముఖ్యమంత్రి గారు చివరకు మరి కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు కమిషన్లు తీసుకున్నది కూడా ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబమే కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి బాధ్యత మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి తెలవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజానికి ఉన్నది ఖచ్చితంగా తెలంగాణ సమాజం తరఫున ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఏమి జరిగింది ఈరోజు కాళేశ్వరంలో ఎందుకు ఈరోజు ఈ రకంగా జరిగింది అనేటువంటి ఆందోళన అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ